हेलो फ्रेंड्स अंदर की नमस्ते फ्रेंड्स विषय तलसा रोजु इरवे रे गंटल सब निद्रबो एनिमल अदेटो मेकसा लेदा प्रस्तम प्रती मोबाइल स्लो मोशन फीचर उ सो मन रिकॉर्ड वीडियो ने स्लो मोशन फीचर कारण मन एंत स्लो मोशन आईना चूडगल का प्रपंच जंतु चुटू उ स्लो मोशन चूडगल अलागे सिंह अड़व की राजु विषय मन को मरी सिंह मुसलदे एमोसा ఇలాంటి మరిన్నో అమేజింగ్ ఫ్యాక్ట్స్ ని తెలుసుకోవడానికి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్యాక్ట్ నంబర్ 1 ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోలో చూస్తున్న పక్షి పేరు సురకవ్. దీని ధర సుమారు 25 లక్షల కంటే ఎక్కువే. చూడడానికి చాలా చిన్నగా ఉంది కదా ఈ పక్షిలో ఏమొంది స్పెషాలిటీ ఇంత రేటెడ్ కొనడానికి అని అనుకుంటున్నారా? ఈ పక్షి ఎంత ఖరీదు ఎందుకంటే ఈ పక్షి ప్రతి సెకండ్ దాని కలర్ ని మార్చుకుంటుంది. ఫ్యాక్ట్ నంబర్ 2 ఇది మనిషి దంతం. ఇది షార్క్ టీత్. ఇది సింహం టీత్. ఇప్పుడు మీరు చూసిన వీటన్నిటికంటే స్ట్రాంగెస్ట్ టీత్ వేటికుంటాయో తెలుసా? స్నేల్స్ కి అంటే నత్తలకే. ఇది వినడానికి కాస్త కొత్తగా అనిపించొచ్చు కానీ ఇదే నిజం. లింపెట్స్ అని పిలువబడే సీ స్నేల్స్ కి ప్రపంచంలో ఉన్న అన్ని యానిమల్స్ టీత్ కంటే స్ట్రాంగెస్ట్ టీత్ ఉన్నాయి. దీని గురించి సైంటిస్టులు చెప్పేది ఏమంటంటే లింపెట్స్ అని పిలువబడే సీ స్నేల్స్ కుండే టీత్ అనేవి కార్బన్ ని డైమండ్ గా మార్చడానికి ఎంతైతే ప్రెషర్ కావాలో అంత ప్రెషర్ ని క్రియేట్ చేయగలుగుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3 ఇది అందరికీ తెలిసిన విషయమే. ప్రతి తేనెటీగల గుంపులో ఒక క్వీన్ ఉంటుంది. ఆ క్వీన్ ఎలా చెప్తే మిగిలిన గుంపంతా అదే పాటిస్తారు. ఆ తేనెటీగల గుంపులో క్వీన్ కుండే పవర్ అటువంటిది. దానికి ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నట్లయితే ఈ వీడియో ఫోటోస్లో చూసినట్లయితే ఒక కార్ కి సుమారు 20,000 తేనెటీగలు 2 రోజుల పాటు ఈ కార్ పైనే ఉండిపోయాయి. ఇలా ఎందుకు జరిగిందో తెలుసా? పొరపాటున ఈ కార్ లోపల తేనెటీగల గుంపు యొక్క రాణి ఉండిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 4 మనుషుల్ని దోమలు కుట్టి రక్తం పీల్చుకుంటాయి. अन्नी दोमलु रक्तम पीलुकुंटायनि मनं अनुकुंटां कानी केवलं फीमेल दोमलु मात्रमे मनुषुल्नि कुट्टि रक्तम पीलुकुंटायि. मीकु ई विषयं तेलुसा? मोत्तं दोमल्लो 3500 रकालु उन्नायि. ओक मनिषिनि ओकेसारि 12 लक्षल दोमलु कुडते ఆ మనిషి శరీరంలో ఒక్క రక్తపు బొట్టు కూడా ఉండదు. ఆ మనిషి యొక్క బాడీలో ఉన్న బ్లడ్ మొత్తం ఒక్క సెకండ్లో లాగేస్తాయి. ఫ్యాక్ట్ నంబర్ 5 మ్యూజిక్ వింటున్నప్పుడు మ్యూజిక్ యొక్క బీట్స్ కి తగ్గట్టు డాన్స్ చేయగలిగేది కేవలం మనుషులు మాత్రమే అని అనుకుంటే అది తప్పు. చాలా సంవత్సరాల పాటు రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసింది ఏమంటంటే మనుషులతో పాటుగా సీ లైన్ కూడా మ్యూజిక్ బీట్ కి తగ్గట్టు డాన్స్ చేయగలుగుతుంది. అలాగే ఆ మూమెంట్ ని గుర్తుపెట్టుకోగలుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6 ఎలుగుబంటి పెద్దదా ఎలక పెద్దదా అంటే మీరు ఏం చెప్తారు? ఎవరైనా సరే ఎలుగుబంటి పెద్దదని చెప్తారు. కానీ మీకు ఈ విషయం తెలుసా? పెద్ద ఎలుగుబంటి పుట్టినప్పుడు కేవలం 133 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. అంటే ఎలక సైజ్ కంటే చాలా చిన్నది. నెంబర్ 7 ఫ్రెండ్స్ మీరు శ్వాస పీల్చుకోకుండా ఎంత సేపు వరకు ఉండగలుగుతారు? జనరల్ ఒక యావరేజ్ పర్సన్ అయితే 30 సెకండ్ల నుండి 90 సెకండ్ల వరకు తన శ్వాసను ఆపుకోగలుగుతాడు. కానీ తేలు ఎంత సేపు వరకు శ్వాస ఆపుకోగలుగుతుందో తెలుసా? సుమారు 6 రోజుల పాటు తేలు శ్వాస పీల్చుకోకుండా ఆగుతుంది. నెంబర్ 8 నెమలీలు మీరు చాలాసార్లు చూసే ఉంటారు. కానీ నెమలి ఎగరటం ఎప్పుడైనా చూసారా? ఒకవేళ చూడకపోతే ఇప్పుడే చూడండి. ఈ ప్రపంచంలో చాలా తక్కువ మంది తక్కువ సార్లు మాత్రమే నెమలి ఎగరడాన్ని చూసి ఉంటారు. నెమలీలు తక్కువ దూరమే ఎగిరినప్పటికీ 10 mph స్పీడ్తో ఎగరగలుగుతాయి. నెంబర్ 9 మీరు ఎప్పుడైనా ఆప్టికల్ ఇల్యూషన్ అనే మాట విన్నారా? ఆప్టికల్ ఇల్యూషన్ అంటే సింపుల్ గా మాట్లాడుకున్నట్లయితే అది ఒక భ్రమ. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి తగ్గట్టు ఎన్నో ఆప్టికల్ ఇమేజెస్ ని ఆప్టికల్ వీడియోస్ ని తయారు చేస్తున్నారు. కానీ ప్రపంచంలో మొట్టమొదటి ఆప్టికల్ ఇల్యూషన్ ఏంటో తెలుసా? అది ఈ ఇమేజ్. ప్రపంచంలో ఉన్న మొట్టమొదటి ఆప్టికల్ ఇల్యూషన్ ఇమేజ్ ఇది. ఇక్కడ మనకి ఏనుగుతో పాటు ఎద్దు కనిపిస్తుంది. నెంబర్ 10 మీరు మీ తల రివర్స్ లో మార్చి ఏదైనా తినగలుగుతారా? ఎవరైనా సరే తినలేరు. కానీ ఫ్లామింగో బర్డ్ మాత్రం ఇలా చేయగలదు. ఈ ఫ్లామింగో బర్డ్స్ వీటి ఆహారాన్ని డైరెక్ట్ గా తినగలవు. అలాగే వీటి తలని రివర్స్ లో ఉంచి కూడా తినగలవు. నెంబర్ 11 ఫ్రెండ్స్ మీకు లైగర్ అంటే ఏంటో తెలుసా? లైగర్ అంటే టైగర్ మరియు లయన్ క్రాస్. దీనికి ఉన్న ఒక విచిత్రమైన జబ్బు కారణంగా దీని సైజ్ అనేది ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది. ఆ డిసీజ్ పేరు గ్రోత్ డైస్ప్లాజియా. ఈ ప్రపంచంలో ఉన్న అతిపెద్ద లైగర్ బరువు 400 kgs. జపాన్లో లాలా పేరుతో పిలువబడే ఒక పెంగ్విన్ ప్రతిరోజు మనుషుల్లాగానే వెనకాల ఒక ఖాళీ బ్యాగ్ తగిలించుకుని ఫిష్ మార్కెట్ కి వెళ్లి దానికి కావాల్సిన ఫిషెస్ ని కలెక్ట్ చేసుకుంటుంది. నెంబర్ 12 నేను ఖచ్చితంగా చెప్తున్నా ఈ పక్షిని మీరు ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇది ప్రపంచంలో ఉన్న పక్షుల కంటే రేర్ స్పెసీస్. ఈ పక్షి పేరు డ్రాక్యులా ప్యారెట్. ఇవి మనకి న్యూజీలాండ్లో మాత్రమే కనిపిస్తాయి. నెంబర్ 13 మీరు ఎప్పటి వరకు వీడియో ఫార్మెట్ లో అయినా సరే ఫోటో ఫార్మెట్ లో అయినా సరే పోలర్ బీర్స్ ని చూసుకుంటారు. యాక్చువల్ గా పోలర్ బీర్స్ యొక్క స్కిన్ అనేది బ్లాక్ కలర్ లో ఉంటుంది. కానీ పోలర్ బీర్స్ యొక్క హెయిర్ అనేది మనకి వైట్ కలర్ లో కనిపిస్తుంది. దీనికి కారణం ఏమిటో తెలుసా? అదే లైట్ రిఫ్లెక్షన్. దీని కారణంగానే మనకి పోలర్ బీర్స్ అనేవి వైట్ కలర్ లో కనిపిస్తాయి. నెంబర్ 14 మొసళ్ళు ఏజ్ పెరగడం కారణంగా చనిపోవు. ఇవి ఆకలి కారణంగా గానీ లేదా వీటికి ఏమైనా డిసీజ్ వస్తే అప్పుడు చనిపోతాయి.
నెంబర్ 15 ఇప్పుడు చెప్పబోయే ఒక జెల్లీ ఫిష్ ఎప్పటికీ చనిపోదు. ఈ జెల్లీ ఫిష్ పేరు ట్యూరుటోసిస్ దోహరిని. ఈ ప్రత్యేకమైన జెల్లీ ఫిష్ ఎప్పటికప్పుడు దాని బాడీలో కొత్త సెల్స్ ను పెంచుకుంటూ ఉంటుంది. ఈ జెల్లీ ఫిష్ ఎప్పటికీ చనిపోదు కాబట్టి అందుకే దీన్ని ఇమ్మోర్టల్ జెల్లీ ఫిష్ అని కూడా పిలుస్తారు. నెంబర్ 16 యావరేజ్ గా ఒక మనిషి 8 నుండి 9 గంటల సమయం వరకు నిద్రపోతాడు. కానీ లోయలాస్ అని పిలువబడే ఇది మాత్రం రోజుకి 22 గంటల సేపు పడుకుంటుంది. నెంబర్ 17 జనరల్ గా ఒక మనిషికి ఒక హార్ట్ మాత్రమే ఉంటుంది, కానీ ఆక్టోపస్ కి 3 హార్ట్స్ ఉంటాయి. నెంబర్ 18 ఒక ఉడత ఎంత ఫాస్ట్ గా ఉంటుందంటే దీనికి చుట్టూ ఉన్న అన్ని స్లో మోషన్ లో కనిపిస్తాయి. నెంబర్ 19 సింహం అడవికి రాజన్న విషయం మనకు తెలుసు. సింహాలకు కూడా కొన్ని గుంపులు ఉంటాయి. ఎప్పుడైతే ఒక సింహం ముసలిది అవుతుందో అప్పుడు ఆ సింహాన్ని బయటికి గిండేస్తారు, అంటే ఎలిమినేట్ చేసేస్తారు వాళ్ళ గ్రూప్ నుంచి. ముసలి సింహాన్ని ఇలా చేయడం కారణంగా ఇది ఆకలితో కానీ లేదంటే ఎవరైనా వేటాడటం కారణంగా చనిపోతుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోను షేర్ చేయండి. ఇప్పుడు చెప్పిన ఫ్యాక్ట్స్ లో మీకు ఏ ఫ్యాక్ట్ బాగా నచ్చిందో మాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి.